హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేను పర్లేదండి, బాగానే ఉన్నాను. ఇప్పుడు ఫీవర్ కూడా తగ్గింది, అలాగే మనకు వెదర్ కూడా చేంజ్ అయింది కదా, అంటే చాలా కూల్గా ఉంటుంది కదా వెదర్ వచ్చేసి. అందుకే పిల్లలు సిక్ అయ్యారు, నేను కూడా సిక్ అయిపోయాను. ఇప్పుడు ఓకే, పర్లేదు అనిపిస్తుంది. కాకపోతే 2-3 డేస్ పర్లేదు అనిపిస్తుంది. మళ్ళీ తర్వాత కొద్దిగా సిక్ అవుతున్నాము, ఎందు గురించో తెలియట్లేదు. కాకపోతే ఇప్పుడైతే ఓకే అనిపిస్తుందండి. చాలా థ్యాంక్స్ అందరూ నా హెల్త్ గురించి అడిగినందుకు, చాలా 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 థ్యాంక్స్ అండి. అలాగే నేను ఈరోజు ఒక విషయం మీతో షేర్ చేశాను కదా, ఏంటి అంటే నాకు కబడ్డీ అంటే చాలా ఇష్టమని షేర్ చేశాను కదా, అది చాలామంది అడుగుతున్నారు నన్ను. మేము కూడా అక్క స్కూల్ డేస్లలో కబడ్డీ ఆడేవాళ్ళం, ఆ రోజులన్నీ గుర్తొచ్చాయి అనిపించింది. మీకు చెప్పేటప్పుడు కూడా నాకు అలానే అనిపిస్తుంది అన్నట్టు, స్కూల్ డేస్లన్నీ గుర్తొచ్చేవి, నేను క్యాప్టెన్గా ఉన్న రోజులు అనేవి. అందుకే నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. నేను దాదాపు ఏ విషయమైనా మీతో షేర్ చేసుకుంటున్నాను కదా ఈ మధ్యలో. నేను యూట్యూబర్గా మారినప్పటి నుంచి నాకు ఒక పెద్ద ఫ్యామిలీ ఉన్నట్టు అనిపిస్తుంది. అందు గురించి ప్రతి ఒక్క విషయం నేను మీతో షేర్ చేసుకుంటున్నాను, ఎవరు ఏమీ అనుకోవద్దు. అలాగే కొంతమంది వచ్చేసి నేను స్కూల్ డేస్లలో సింగింగ్ కూడా చేశానని చెప్పాను, అంటే సింగర్గా కూడా ఉండేదాన్ని చెప్పాను. కొంతమంది పాట పాడమంటున్నారు. అలాగే నేను నా వాయిస్ అనేది ఎలా ఉందో మీకు త్వరలోనే వినిపిస్తానండి. మీకోసం ఒక పాట కూడా పాడి చూపిద్దాం అనుకుంటున్నాను నేను, పాడి వినిపిస్తానండి మీకోసం. అలాగే నన్ను ఇంకా చాలామంది చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, అక్క లైవ్కి ఎప్పుడు వస్తారు అని అడుగుతున్నారు. నేను ఎప్పుడూ లైవ్కి వద్దాం అనుకున్నా ఏదో ఒక ప్రాబ్లం ఎదురవుతుంది నాకు, అంటే సిక్ అవ్వడం, లేకుంటే పిల్లలు బాగాలేకపోవడం, ఇంకా చాలా చాలా నాకు కొన్ని కొన్ని ఏమంటారు ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి. అందుకే నేను లైవ్కి రాలేకపోతున్నాను. కాకపోతే నేను ఈ 2-3 డేస్లలో షూర్గా కంపల్సరీ లైవ్కి వద్దాం అనుకుంటున్నానండి. లైవ్కి వచ్చినప్పుడు చాలామంది డౌట్స్ అడుగుతారు, అలాగే చాలామంది ఫాస్ట్గా మెసేజ్ చేస్తారు. అలా ఫాస్ట్గా మెసేజ్ చేసినప్పుడు నాకు త్వరగా రిప్లై ఇవ్వడానికి రాదు, అందు గురించి కూడా కొంచెం టెన్షన్గా ఉంది లైవ్కు రావడం అనేది. అందు గురించి నేను ఎక్కువగా లైవ్కు రాలేకపోతున్నాను. ఇంకా చాలామంది క్వశ్చన్స్ అడుగుతారు, మీకు ఏమైనా నా గురించి డౌట్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్స్లో చెప్పండి, నేను మీకోసం క్వశ్చన్ అండ్ ఆన్సరు వీడియో కూడా చేస్తామనుకుంటున్నాను, అది కూడా త్వరలోనే చేసి చూపిస్తానండి. ఓకేనా? ఇవన్నీ విషయాలు నేను మీతో షేర్ చేసుకున్నాను కదా. ఇప్పుడు వచ్చేసి నేను ఇంకా కొన్ని ప్రొడక్ట్స్ కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ ప్రొడక్ట్స్ వచ్చేసి మాకు గాయత్రి కలెక్షన్స్ వారు పంపించారు, చాలా బాగున్నాయి. 3 ప్రొడక్ట్స్ వాళ్ళు పంపించారండి, అంటే శారీస్ జ్యువెలరీ వాళ్ళంటే వాళ్ళు పంపించారు. హోమ్కు సంబంధించిన ప్రొడక్ట్స్ అనేవి నేను తీసుకున్నాను, నాకు బాగా నచ్చాయి. ఇవి నేను సపరేట్గా తీసుకున్నాను వాళ్ళ దగ్గర నుంచి క్యాష్ పే చేసి, చాలా బాగున్నాయి. మనకు ఇంట్లోకి చాలా ఐటమ్స్ అవసరం పడతాయి కదా కిచెన్లోకి, ముఖ్యంగా అవి తీసుకున్నాను. అలాగే వీళ్ళ దగ్గర వచ్చేసి చాలా రకాల కలెక్షన్స్ ఉన్నాయండి, ఓన్లీ శారీస్ కాకుండా శారీస్ మరియు ఇంకా కుర్తీస్, డ్రెస్ మెటీరియల్స్, జ్యువెలరీ కూడా చాలా మనకు చీప్ అండ్ బెస్ట్లో ఉందండి. జ్యువెలరీ అంటే లైక్ నల్లపూసల గొలుసు ఉంటుంది కదా, చిన్న నల్లపూసల గొలుసు, డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి కదా. నాకు ఎక్కువగా తెలియదు జ్యువెలరీ గురించి, అయితే నాకు తెలిసింది మాత్రం చెప్తున్నాను, అవి ఉంటాయి. మరియు ఇంకా వీళ్ళ దగ్గర హోమ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. మనకు మెయిన్ రీజన్ ఏంటంటే హోమ్ ప్రొడక్ట్స్ చాలా తక్కువ మంది దగ్గర ఉంటాయండి, మనం ఇందులోనే షాపింగ్ చేసుకోవచ్చు. హోమ్ ప్రొడక్ట్స్ అనేవి ఆన్లైన్లోనే చాలా బాగున్నాయి హోమ్ ప్రొడక్ట్స్ కూడా. అలాగే ఇంకా బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. బ్యూటీ ప్రొడక్ట్స్ అయితే నేను ఎక్కువగా యూజ్ చేయను కదా, చాలామందికి తెలిసే ఉంటుంది ఈ విషయం. అందుకే నేను బ్యూటీ ప్రొడక్ట్స్ వచ్చేసి వీళ్ళ దగ్గర తీసుకోలేదు. ఇంకా వీళ్ళ దగ్గర వచ్చేసి బ్యూటీ ప్రొడక్ట్స్లో వచ్చేసి చాలా రకాల డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. నేను ఫేస్కి మాత్రం ఒక క్రీమ్ మరియు కాంపాక్ట్ వాడతాను, అంతకంటే ఎక్కువ ఏమి వాడనండి, నాకు ఎక్కువగా ఇష్టం ఏమి ఉండదు, అందుకే నేను ఏమి తీసుకోలేదు. ఇంకా కొంతమంది అక్క ఒకసారి లిప్స్టిక్ వేసుకొని చూపిస్తామంటున్నారు. మా వారికి అస్సలు ఇష్టం ఉండదండి లిప్స్టిక్, అంటే అస్సలు ఇష్టపడడు లిప్స్టిక్ వేసుకోవడానికి. ఈవెన్ మా పెళ్ళప్పుడు కూడా వేసుకుంటే అస్సలు నచ్చక తీసేశాను, అంత ఇష్టం లేదు అన్నట్టు మా వారికి. కొంతమంది అనుకోవచ్చు అక్క ఊరోళ్ళలాగా ఏంటి ఇంకా ఆలోచిస్తారేంటి అనుకోవచ్చు. కాకపోతే మనం హస్బెండ్ మాటకు విలువ ఇవ్వాలి కదా, అందు గురించి నేను ఎప్పుడు కూడా లిప్స్టిక్ వేసుకోలేదు. కాకపోతే ఫ్యూచర్లో మా వారి పర్మిషన్ తీసుకొని ఒక్కసారి వేసుకొని చూపిస్తాను, దాదాపు ఇప్పుడే కాదు చాలా రోజుల తర్వాత. ఇంకా వీళ్ళ దగ్గర చాలా కలెక్షన్స్ ఉన్నాయండి, మీకు ఒకసారి నేను వీళ్ళ వాట్సాప్ లింక్ అనేది ఇస్తాను, అందులో జాయిన్ అయ్యారనుకోండి మీకే వీళ్ళ దగ్గర ప్రొడక్ట్స్ అనేవి ఏమేమి ఉన్నాయో కరెక్ట్గా తెలుస్తుంది. ఓకేనా? నేను తీసుకున్న ప్రొడక్ట్స్ ఏంటి అంటే
త్రీ ప్రోడక్ట్స్ వచ్చేసి నేను మన శారీస్ డ్రెస్సెస్కి సంబంధించినవి తీసుకున్నాను. ఒకటి వచ్చేసి నేను ఫస్ట్ వీళ్ళ దగ్గర ఏం తీసుకున్నాను, డిజైనర్ బ్లౌజులు కూడా ఉన్నాయండి చాలా రకాలుగా. ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా డిజైనర్ బ్లౌజులు, చాలామంది దగ్గర ఉన్నాయి. ఎంబ్రాయిడరీ బ్లౌజులు అంటారు కదా, అవి ఉన్నాయండి వీళ్ళ దగ్గర. అది ఒకటి తీసుకున్నాను, ఎంబ్రాయిడరీ బ్లౌజు. తర్వాత నేను రెండు వచ్చేసి కుర్తీస్ తీసుకున్నాను. నాకు ఎక్కువగా నేను డ్రెస్సులు వేస్తాను కదా, అందు గురించి వచ్చేసి కుర్తీస్ తీసుకున్నాను. చాలా రీజనబుల్ రేట్లలో ఉన్నాయి వీళ్ళ దగ్గర డ్రెస్సెస్, అయినా ఇంకా అన్నీ కూడా రీజనబుల్ రేట్లలో ఉన్నాయండి. ఈ సిస్టర్ వచ్చేసి కొత్తగా స్టార్ట్ చేసిందట, అందుకే మనకు చాలా రీజనబుల్ రేట్లలో ఇస్తుంది. మీరు కూడా ఒకసారి జాయిన్ అయ్యి చూడండి. అంటే నేను చెప్తున్నానని కాదు, మీకు నచ్చితే మాత్రం ఒకసారి ఇలా వాట్సాప్ లింక్లో నేను గ్రూప్ ఇస్తాను, అందులో జాయిన్ అవ్వండి. మీకు నచ్చితే మాత్రమే, నేను ఫోర్స్ ఏమి చేయట్లేదు, ఎవరిని కూడా ఎప్పుడు ఫోర్స్ చేయనండి. మీకు నచ్చితే మాత్రం ఒకసారి జాయిన్ అవ్వండి. అలాగే నేను తీసుకున్న ప్రొడక్ట్స్ అనేవి ఎలా ఉన్నాయో ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. అలాగే మనకు సీఓడి ఆప్షన్ కూడా ఉంది అండి వీళ్ళ దగ్గర, క్యాష్ ఆన్ డెలివరీ మనకు ఆప్షన్ కూడా ఉంది. మీరు అందులో కూడా పే చేసుకోవచ్చు మనీ అనేది. అలాగే నా స్లాగ్ అంటే నా మాట తీరు అనేది కొంచెం స్పీడ్గానే ఉంటుంది. మేము తెలంగాణ వాళ్ళం కాబట్టి లాంగ్వేజ్ అనేది ఎక్కువగా స్పీడ్గా వస్తుంది. మా సైడ్ అయితే ఎక్కువగా ఇలానే మాట్లాడతాము, కొంచెం స్లోగా ఎక్కువగా మాట్లాడమండి. అందుగురించి వాయిస్ అనేది ఇలానే వస్తుంది. ఇంకా ఇప్పుడు పర్లేదు, నేను కొంచెం స్లోగా మాట్లాడుతున్నాను. ఫస్ట్లో అయితే చాలా స్పీడ్గా మాట్లాడేదాన్ని కదా అందరూ అనేవారు, అలా ఉండేది అన్నట్టు నా వాయిస్. మాకు ఎప్పుడు కూడా మా కాలనీలో దాదాపు బయట సౌండ్స్ అనేవి కంపల్సరీ వస్తాయి, ఎందుకంటే చాలా ఇండ్లు కడుతున్నారు. అందుకు మళ్ళీ ఏమైనా కూరగాయలు అమ్మరావడం, ఇంకా సమోసాలు, చాలా మీకు సౌండ్ అనేది వినిపిస్తుంది. ఎవరు కూడా ఏమీ అనుకోదండి, ఎందుకంటే మేము చేసేది అన్నీ బయట సౌండ్స్ అనేది మాకు ఇంట్లో దాకా వస్తాయి. మేము డోర్లు అన్నీ క్లోజ్ చేసినా కూడా అలానే వస్తాయి. చూడండి, వెంటనే మీకు సమోసా సౌండ్ వినిపిస్తుంది కదా నేను చెప్పగానే. అలా ఉంటుంది మా ఏరియా వచ్చేసి, చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. ఇప్పుడు నేను తీసుకున్న బ్లౌజ్ చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి నేను ఎంబ్రాయిడరీ బ్లౌజ్ చూపిస్తానండి. నేను తీసుకున్న బ్లౌజ్ వచ్చేసి ఇది ఎంబ్రాయిడరీ బ్లౌజ్, చూసారా? ఇది వచ్చేసి ఎంబ్రాయిడరీ బ్లౌజు. ఈ కలర్ వచ్చేసి నేను గ్రీన్ అని చెప్పలేను, అలాగని బ్లూ కలర్ అని చెప్పలేదని, కొంచెం డిఫరెంట్గా ఉంది. నాకు ఈ కలర్ నచ్చిందనేసి నేను తీసుకున్నాను, చూసారా? ఇది నాకు సైజు కొద్దిగా పెద్దగా కావచ్చు. ఇది వచ్చేసి ఫ్రీ సైజ్ అండి, ఫస్ట్ స్టార్టింగ్ సైజు. ఇందులో సైజు వచ్చేసి మనకు దాదాపు 38 నుంచి 42 దాకా ఉంటుందని చెప్పారు. నేను స్టార్టింగ్ సైజ్ తీసుకున్నాను. నా సైజు వచ్చేసి నార్మల్ అండి, మీడియం సైజు, అందుకే నేను ఫస్ట్ స్టార్టింగ్ 38 సైజ్ తీసుకున్నానండి. చూసారా, ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ అండి, ఇలా ఫుల్ వర్క్ వస్తుంది మనకు ఫ్రంట్ సైడు. పోత డిజైన్ అంటారు కదా మనం, వెనకటి కాలంలో మనం రింగులు ఉంటాయి కదా, ఏంటంటారు వర్క్ వేసేదాన్ని నేను, నాకు వర్క్ చేయడం కూడా వచ్చు. చూసారా, ఇది వచ్చేసి బ్లౌజ్ అండి. బ్లౌజ్ ముందట వచ్చేసి ఇలా వర్క్ వస్తుంది, గొలుసు కుట్టు అంటారు కదా, నాకు అది చేయడం వచ్చు. అలాగే కాడకుట్టు, ఇంకా నేను ఒక శారీ కూడా మొత్తం నేను వర్క్ అనేది వేసుకున్నాను నా శారీకి, అది వచ్చేసి అమ్మ వాళ్ళ దగ్గర ఉందండి, అది కూడా చూపిస్తాను నేను. ఇవి వచ్చేసి హ్యాండ్స్, మనకు హ్యాండ్స్కి చూసారా ఫుల్ వర్క్ అనేది వచ్చింది చూడండి. దీన్ని కొంచెం నేను కుట్టు పెట్టుకుంటే సెట్ అయిపోతుంది. ఇలా ఉందండి ఈ బ్లౌజ్ వచ్చేసి, చాలా బాగుంటుంది, మనకు హెవీ లుక్ కనిపిస్తుంది ఇలా హ్యాండ్స్కి వర్క్ అనేది ఎక్కువగా వస్తే. చూడండి, హ్యాండ్స్ వచ్చేసి ఇలా వచ్చింది. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్, ఫ్రంట్ సైడ్ కూడా మనకు ఫుల్ వర్క్ ఇచ్చారు పైన ఉన్న కింద. తర్వాత మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉందండి, మనకు దీనికి ఇలా విట్నే అంటారు నాడలు కూడా వచ్చాయి, ఏమంటారు నాకు కరెక్ట్గా తెలియదు, ఏమనుకోదు. తర్వాత మనకు ఇలా ఉక్సులు కూడా ఇచ్చారు చూడండి. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అండి, బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా మనకు ఫుల్ హెవీగా వర్క్ వచ్చింది కదా. చాలామంది ఈ మధ్యలో ఈ రెడీమేడ్ బ్లౌజులు చాలామంది వాడుతున్నారు. మనకు శారీస్ మీదకి ఏదైనా బ్లౌజ్ ఖరాబ్ అయింది అనుకోండి, ఇలాంటి బ్లౌజులు తీసుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది మనం స్టిచ్ చేపించుకునే దానికంటే. అందుకే నేను ఈ కలర్ తీసుకున్నాను, నా శారీ మీదకి ఒక దాని మీదకి మ్యాచ్ అవుతుంది అనేసి. ఫుల్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుందండి,
చూడండి చాలా బాగుంది కదా, లుక్ కూడా చాలా బాగుంది. అలాగే క్లాత్ కూడా మనకు చాలా బాగుందండి, మరీ రఫ్గా ఏం లేదు, మనం వేసుకోవచ్చు. అంత బాగుంది మనకు, లోపల వచ్చేసి లైనింగ్ కూడా ఇచ్చారు ఇలాగా. ఇలా వేసుకోవచ్చు, నాకు డ్రెస్ మీద కాబట్టి కొంచెం టైట్గా అనిపిస్తుంది, కాకపోతే మనం మామూలుగా విడిగా వేసుకుంటే మాత్రం బాగుంటుందండి. చూడండి బాగుంది కదా, నాకు ఈ కలర్ నచ్చింది, మరియు నా శారీ మీదకి ఒక దాని మీద మ్యాచ్ అవుతుంది అనేసి నేను ఇది తీసుకున్నాను. అలాగే దీని కాస్ట్ వచ్చేసి మనకు 620 అండి, 620 రూపాయలు దీని కాస్ట్ వచ్చేసి. ఎంబ్రాయిడరీ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి 620, నాకు కొంచెం రీజనబుల్గా అనిపించింది రేట్ మాత్రం, అందుకే చెప్తున్నాను. ఇది వచ్చేసి నా ఫస్ట్ ప్రోడక్ట్ అండి. తర్వాత నేను సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి డ్రెస్ తీసుకున్నాను, కుర్తీ లాంటిది, కుర్తీ అనే అనొచ్చు. వీటిని ఏమంటారో నాకు కూడా కరెక్ట్గా తెలియదు, కాకపోతే కుర్తీస్ అంటాం కదా మనం ఏవైనా డ్రెస్సులు కూడా. ఇది వచ్చేసి నా సెకండ్ ప్రోడక్ట్ అండి, ఇలా ఉంటుంది డ్రెస్ వచ్చేసి. చూసారా డ్రెస్ వచ్చేసి ఇలా ఉంటుంది. దీన్ని ఇప్పుడు నేను ఓపెన్ చేయలేదు ఇది వరకు. వీళ్ళు మనకు ప్రోడక్ట్స్ అనేవి చాలా సేఫ్గా పంపిస్తారండి, మనకు ప్రోడక్ట్స్ అనేవి ఇందులో పేపర్ కూడా ఇచ్చారు హోల్డ్ కరెక్ట్గా కావడానికి. నా సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది అండి, చూసారా క్లాత్ అయితే చాలా బాగుందండి. అసలు మనం ఇది వేసుకుంటే వేసుకున్నట్టే అనిపించదు, అలా ఉంది అన్నట్టు క్లాత్. చూసారా మనకు మళ్ళా చాలా దూరం నుంచి చూస్తే కూడా బాగా లుక్ ఉందండి ఈ క్లాత్. అసలు చూడగానే నాకు బాగా నచ్చింది. ఇది వచ్చేసి ఇది చూడండి, జారిపోతుంది క్లాత్ అసలు. ఇది వచ్చేసి నా సెకండ్ ప్రోడక్ట్. ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకు ఇలా కొంచెం డిజైన్ లాగా వచ్చింది డిఫరెంట్గా. ఇవి వచ్చేసి బటన్స్ కాదండి, జస్ట్ ప్రింట్ మాత్రమే వచ్చింది ఇలాగా. వీటిపైన చూడండి, మనం వీటిపైన ఇలా కనిపిస్తుంది కదా, వీటిపైన బటన్స్ కూడా మనం కుట్టుకోవచ్చు వీలైతే మాత్రం. టాప్ వచ్చేసి ఇలా ఉందండి. అలాగే మీకు ఇది ఎలా ఉందో చూపిస్తాను ఇప్పుడు. ఫుల్ టాప్ వచ్చేసి మనకు ఇలా ఉంటుందండి, చూడండి. ఈ నేను చూపించిన ఈ డ్రెస్ అనేది ఇలా ఉంటుంది, చూసారా చాలా బాగుంది కదా. మనకు ఇది ఎలా ఉన్నా బాగా సెట్ అవుతుంది, అంటే వైట్గా ఉన్నా కొంచెం బ్లాక్గా ఉన్నా ఎవరికైనా సెట్ అవుతుంది ఈ కలర్. ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకు ఇలా డిజైన్ వస్తుందండి, అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ప్లెయిన్గా వస్తుంది, మొత్తం బ్లాక్ కలర్ లాగా వస్తుంది. ఇది బ్లాక్ కాదండి, కొంచెం ఛాయపత్తలాగా అనిపిస్తుంది కలరు. ఇదంతా బ్యాక్ సైడు ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి ఒక టాపు. ఇందులోనే నేను వేరే కలర్లో కూడా ఇంకో టాప్ తీసుకున్నానండి. ఇంకో టాప్ వచ్చేసి ఇది, చూసారా ఇంకో టాప్ వచ్చేసి ఇది. ఇది కూడా ఎలా ఉంది ఇప్పుడు మీతో షేర్ చేస్తాను నేను. ఇది వచ్చేసి ఇంకో టాప్ అండి, సరే మనకు పైన వచ్చేసి ఇలా ఉంటుంది, అలాగే కింది దాకా ఇలానే వస్తుందండి. ఇది మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది జస్ట్ ప్రింట్ మాత్రమే అండి, ఇక్కడ మనకు జేబు లాగా ఏమి రాలేదు. అలాగే ఇవి కూడా ఓన్లీ బటన్సే అండి, బటన్స్ ప్రింటింగ్ అంతే, మనకు బటన్స్ ఏమి రాలేదు ఇక్కడ. చాలామంది అనుకోవచ్చు చూడగానే బటన్స్ లాగా అనిపించచ్చు. టాప్ మొత్తం వచ్చేసి ఇలా ఉంటుంది. ఇవి ఒకసారి నేను ఎలా ఉన్నాయో మీకు వేసుకొని కూడా చూపిస్తానండి. చూసారా ఫ్రంట్ సైడ్ టాప్ వచ్చేసి ఇలా వస్తుంది డిజైన్గా, బ్యాక్ సైడ్ మొత్తం ప్లెయిన్గా వస్తుందండి. చూడండి ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి. ఇది వచ్చేసి క్లాత్ క్రేప్ క్లాత్ అండి, అందుకే చాలా స్మూత్గా ఉంది. ఇట్లా పట్టుకుంటే అసలు జారిపోతుంది, అంత స్మూత్గా ఉంది. చూడండి చాలా బాగుంది క్లాత్. నాకు ఇందులో రెండు మోడల్స్ బాగా నచ్చాయి, అంటే క్లాత్ మరియు డిజైన్ మోడల్ బాగా నచ్చి ఇందులోనే రెండు మోడల్స్ తీసుకున్నానండి. ఇవి రెండు సేమ్ మోడలే, అంటే సేమ్ మోడలే కాకపోతే డిజైన్ చేంజ్ అండి. ఇవి వచ్చేసి నా రెండు టాప్స్, ఇదొకటి అలాగే ఇంకొకటి ఇది.
మీకు ఇందులో ఏ టాప్ నచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ రెండు డ్రెస్ల కాస్ట్ వచ్చేసి 700 అండి. రేటు కూడా నాకు చాలా బాగా నచ్చింది, అంటే మనకు తీసుకునేటట్టు ఉంది అనిపించింది. అలాగే నేను 3 ప్రొడక్ట్స్ ఇందాక చూపించాను కదా, ఈ 3 ప్రొడక్ట్స్ వచ్చేసి వాళ్ళు మాకు మీ కలెక్షన్స్ ఎలా ఉంటాయో అనేసి వాళ్ళు పంపించారు. అలాగే నేను వీళ్ళ దగ్గర బాగా నచ్చాయి నాకు హోమ్ ప్రొడక్ట్స్ అనేవి, అవి నేను తీసుకున్నాను. నేను క్యాష్ పే చేసి నేను తీసుకున్నానండి వీళ్ళ దగ్గర హోమ్ ప్రొడక్ట్స్ అనేవి, అంత బాగా నచ్చాయి అన్నట్టు. నాకు రేట్ కొంచెం రీజనబుల్గా అనిపించింది, అందుకే తీసుకున్నాను. అవి ఏంటో ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి నేను బెడ్షీట్ చూపిస్తాను మీకు. నేను తీసుకున్న బెడ్షీట్ వచ్చేసి ఇది అండి, చూసారా అంత పెద్దగా ఉంది. ఇది వచ్చేసి డబల్ కట్ బెడ్షీట్ అండి. మనకు రెండు పెద్ద బెడ్స్ ఉంటాయి కదా, మా బెడ్కైతే కరెక్ట్గా సరిపోతుంది. డబల్ కట్ బెడ్షీట్ అండి ఇది, నేను ఇది తీసుకున్నాను. ఈ బెడ్షీట్ పిక్ అనేది కూడా మీకు సెండ్ చేస్తానండి, నేను ఎలా ఉంటుందో బెడ్షీట్ అనేది. సరే, చాలా బాగుంది కదా, చాలా రకాల డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి బెడ్షీట్లు. నాకు ఇది నచ్చి నేను తీసుకున్నానండి బెడ్షీట్ వచ్చేసి. అలాగే ఈ బెడ్షీట్ పైన మనకు రెండు పిల్లోస్ కూడా వచ్చాయి చూడండి. దాదాపు మనం ఎప్పుడు బెడ్షీట్ తీసుకున్నా కంపల్సరీ పిల్లోస్ మాత్రం వస్తాయి. ఈ బెడ్షీట్ వచ్చేసి మనకు పోలీ కాటన్ అండి, కాటన్లో ఇది ఒక రకం అనుకుంటా, అందుకే చాలా బాగుంది. మెత్తగా ఉందండి బెడ్షీట్ చూడడానికి మాత్రం, వేస్తే కూడా అలానే ఉంటుంది కావచ్చు. నేను ఒకసారి వేసినప్పుడు కూడా చూపిస్తాను బెడ్షీట్ అనేది ఎలా ఉందో. నాకు ఈ డిజైన్ బాగా నచ్చింది, అందుకే తీసుకున్నాను చూడండి. చాలా బాగుంది కదా బెడ్షీట్. ఇది వచ్చేసి నేను తీసుకున్న ఫస్ట్ ప్రోడక్ట్, నాకు నచ్చింది. తర్వాత నేను కిచెన్కి సంబంధించిన ప్రోడక్ట్స్ తీసుకున్నాను రెండు వచ్చేసి. ఒకటి వచ్చేసి మురుకుల గుట్టం అండి. అలాగే నేను బెడ్షీట్ కాస్ట్ చెప్పలేదు కదా మీకు, బెడ్షీట్ కాస్ట్ వచ్చేసి 320 రూపీస్ అండి, 320 రూపాయలు. తర్వాత నేను తీసుకున్న మురుకుల గుట్టం చూపిస్తాను ఇప్పుడు మీకు. నేను ఈ ప్రొడక్ట్స్ ఈమె పంపించే ముందు నేను మురుకుల గుట్టం బయట కొందామనుకున్నాను, కాకపోతే ఈమె దగ్గర నాకు రేట్ అనేది రీజనబుల్గా అనిపించి నేనే తీసుకున్నాను, క్యాష్ పే చేసండి. చాలా బాగుంది, అంత బాగుంది అన్నట్టు మురుకుల గుట్టం. ఇది వచ్చేసి మురుకుల గుట్టం, చూసారా మనకు కొత్తగా వస్తున్నాయి కదా, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మురుకుల గుట్టం. అలాగే నేను తీసుకున్న మురుకుల గొట్టం ఇది అండి. నేను ఇది ఎలా యూజ్ చేయాలో కూడా మీకు వీడియోలో చూపిస్తాను, ఎందుకంటే నేను మురుకులు బాగా చేస్తాను కదా, అందుకే చూపిస్తాను. దీన్ని ఫస్ట్ ఓపెన్ చేశాను ఇలాగా. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనకు చూడండి, ఇందులో మీకు స్టార్ లాంటిది కనిపిస్తుంది, ఒకటి బిల్ల బ్యాక్ సైడ్ చూడండి. ఇది వచ్చేసి మనకు ఇలా తిప్పితే వస్తుంది చూడండి. చూసారా, ఇది వచ్చేసి స్టార్ టైప్ అండి. ఇందులో స్టార్ టైప్ కాకుండా ఇంకా చాలా రకాలు ఉన్నాయి. మనం ఈ బిల్లను వచ్చేసి ఇటు సైడ్ పెట్టుకోవచ్చు, అలాగే ఇటు సైడ్ రెండు సైడ్లో పెట్టుకోవచ్చు. దీన్ని మనం ఎటైనా యూజ్ చేయొచ్చు అండి, ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు చూడండి. ఇటు సైడ్ కూడా మనకు రెండు రకాలుగా పనికొస్తుంది ఈ మురుకుల గొట్టం. ఫస్ట్ నేను ఇటు సైడ్ పెట్టాను కదా, మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఇటు సైడ్ పెడుతున్నాను. చూసారా ఇలా ఉంటుంది. అలాగే దీన్ని మనం ఎలా వాడాలి అంటే, మనకు ఫస్ట్ ఇలా నొక్కేది కనిపిస్తుంది కదా మీకు, దీనిపైన వచ్చేసి ఇలా బటన్ లాగా వస్తుంది చూడండి, ఇలా బటన్ లాగా వస్తుంది కదా, దీన్ని ప్రెస్ చేసి మనం ఇది మొత్తం ఇలా కిందికి వెళ్ళిపోతుంది బటన్ లాగా ప్రెస్ చేయగానే. చూసారా ఇలా వెళ్ళిపోతుంది కదా, ఇలా వెళ్ళిపోయిన తర్వాత మనం దీనికి ఇలా పెట్టి ఇలా పెట్టిన తర్వాత దీన్ని క్లోజ్ చేసి తర్వాత ఇట్లా ఇలా అన్నామనుకోండి, మనం ఇందులో పెట్టేది ఇది ఉంటుంది కదా చూడండి, లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా ప్రెస్ చేస్తే మనకు చాలా ఈజీగా అయిపోతుంది మురుకులు చేయడం చూడండి, మొత్తం ఇలా లోపలికి వెళ్తుంది కదా. ఇలా వేసుకుంటే మనకు మురుకులు అనేవి చాలా ఈజీగా అయిపోతుంది, అందుకే నేను ఇది ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను. నాకు ఈ రోజుకి వీలైంది, వీళ్ళ దగ్గర వచ్చేసి నేను ఈ ప్రోడక్ట్ తీసుకున్నానండి. ఇది వచ్చేసి నా సెకండ్ ప్రోడక్ట్, నాకు బాగా నచ్చింది, అన్నిటికంటే మాత్రం ఇది ఎక్కువగా నచ్చింది. అలాగే దీని కాస్ట్ వచ్చేసి కూడా 350 రూపీస్ అండి. మనకు బయట వచ్చేసి చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి దీని కాస్ట్, నేను బయట చాలా సూపర్ మార్కెట్లలో చూశాను, అందుకే నాకు ఎక్కువ అనిపించింది బయట, అందుకే నేను వీళ్ళ దగ్గర తీసుకున్నాను ఈ ప్రోడక్ట్.
దీని కాస్ట్ వచ్చేసి మళ్ళీ చెప్తున్నాను 350 రూపాయలు అండి. మురుకుల గొట్టం కాస్ట్ వచ్చేసి చాలా బాగుంది కదా. ఇంకా మనకు ఇందులో ఈ ఒక్క రకం బిళ్ళనే కాకుండా ఇంకా చాలా రకాల బిళ్ళలు వచ్చాయండి. ఇలా చిన్నగా బాక్స్లో మనకు సేఫ్గా ఇచ్చారు చూడండి. మనం ఇలా ఒక చిన్న బాక్స్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, వీటిని మనకు ఎక్కడికి బయటికి పోవు, అందుకే నేను ఈ ఇలా పంపించారు వీళ్ళు. మనకు ఇలా చిన్న బాక్స్లో చాలా రకాల గొట్టలు వచ్చాయి చూడండి, మొత్తం ఇన్ని ఇచ్చారు. ఇందులో వచ్చేసి ఈ ఈ స్టార్ గొట్టంతో సహా 12 రకాల బిళ్ళలు ఇచ్చారండి. ఒకటి వచ్చేసి ఇది, ఇవి ఇంకా నాకు కంప్లీట్గా తెలియదు దేని దేనికి వాడతారో. నేనైతే ఇది యూజ్ చేస్తాను మురుకులకు, కొంచెం లావు రంధ్రాలు ఉన్నాయి కదా ఇది. తర్వాత మనకు మైదాపిండితో చేసుకోవడానికి ఇలాంటి డిఫరెంట్ షేప్స్ బయట కనిపిస్తాయి కదా షాప్లో, ఇది ఒకటి మోడల్. ఫ్లవర్స్ లాగా ఇది ఒకటి చూడండి, బాగుంది కదా ఫ్లవర్స్ లాగా ఇది. ఇంకొకటి మనకు రంధ్రాలు వేరేటి చిన్న రంధ్రాలు, అలాగే మనకు స్టార్ లాగా, ఇంకా ఈ టైప్ చూడండి, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. దీన్ని ఎప్పుడు నేను వాడలేదు ఇలాంటిదాన్ని. ఇలా సన్నగా మనకు ఏంటంటారు ఇవి, కొంచెం డిఫరెంట్గా ఉంటాయి మనకు. ఇలాంటివి నేను షాప్లో చూశానండి, వాళ్ళు ప్యాక్ చేసి పంపిస్తారు చాలా బాగుంటాయి. ఇలాంటివి కూడా డిఫరెంట్గా ఉంటుంది మనం చేసుకుంటే. తర్వాత మనకు మైదాపిండితోని ఒక డిఫరెంట్గా స్నాక్ అనిపిస్తుంది కదా షాప్లో, ఇలా అది ఇలాంటిదండి. నేను ఇవన్నీ కూడా మీకు యూజ్ చేసి చూపిస్తాను ఎలా ఉంటాయో, అంటే డిఫరెంట్ డిఫరెంట్ స్నాక్ వెరైటీస్ చూపిస్తాను వీటితోని. అలాగే మనకు రౌండ్గా చిన్న హోల్స్ వచ్చింది చూడండి చిన్నగా. ఇంకా చాలా సన్నం కారపూస దొరుకుతుంది కదా మనకు, మనకు మురమురాల్లో దొరుకుతుంది చాలా సన్న కారపూస చూడండి, అది దీంతో చేస్తారనుకుంటా. చాలా సన్నగా ఉంది కదా ఈ బిల్ల వచ్చేసి. ఇవన్నీ వచ్చేసి మనకు ఇచ్చారు చూడండి, ఇన్ని రకాలు ఉన్నాయండి బిల్లలు చూసారా. మనం ఏది కావాలంటే అది చేసుకోవచ్చు, షాప్లోకి వెళ్ళిన అవసరం లేకుండా ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ చేసుకోవచ్చు అండి వీటితోని. అన్నీ ఇచ్చారు మనకు, మొత్తం ఇవన్నీ కలిపి 12 బిల్లలు అండి. ఇవి వచ్చేసి 11, అందులో ఒకటి ఫిక్స్ చేశాను కదా అదితోని 12 అండి. ఇవన్నీ 12, చాలా బాగుంది కదా మురుకుల గొట్టం. అయితే మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాంటి మురుకుల గొట్టం. ఇలా మనం బాక్స్లో ఒక చిన్న బాక్స్లో వేసుకున్నాం అనుకోండి మనకు బయటికి వెళ్ళిపోకుండా ఉంటుంది, ఎక్కడా కూడా మిస్ కాదు. అందుకే మంచిగా బాక్స్లో స్టోర్ చేసి ఇచ్చారు వాళ్ళు చూడండి. ఇలా బాక్స్లో పెట్టుకొని ఒక దగ్గర స్టోర్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది మనకు. ఇది వచ్చేసి నేను తీసుకున్న సెకండ్ ప్రోడక్ట్. అలాగే ఇంకొకటి యూజ్ అయ్యే థర్డ్ ప్రోడక్ట్ చూపిస్తాను మీకు ఇప్పుడు. మనకు ఇలా డబ్బాలో సేఫ్గా పంపిస్తారు చూడండి, ఇది కూడా మనకు ఇలా డబ్బాలో వచ్చింది. మనకు జ్యువెలరీ అయినా లేకుంటే ఇలాంటి హోమ్ ప్రొడక్ట్స్ అయినా కూడా మనకు డబ్బాలో స్టోర్ చేస్తారు ఏమీ డ్యామేజ్ కాకుండా ఉండడానికి. మరియు మనకు వీళ్ళు ఇంకా ఇలా బబుల్స్ లాంటివి ఉంటుంది కదా కవర్, అది కూడా వేస్తారు. ఇది వచ్చేసి నా థర్డ్ ప్రోడక్ట్ చూడండి, బాగుందా. ఇలా బబుల్స్ ర్యాక్ పెట్టేసి ఇచ్చారు చూడండి. నేను దీన్ని వచ్చేసి ఓపెన్ చేయలేదు, మీకు డైరెక్ట్గా చూపిద్దామనేసి. ఇవి ఎలా ఉంటాయో నాకు తెలుసు, నేను ఇదివరకు చూశాను, కాకపోతే నేను ఓపెన్ చేయలేదండి. ఇది ఏమనుకుంటున్నారు, ఇది చాలామందికి తెలిసే ఉంటుంది నాకు. సరే, ఇది మనకు డైనింగ్ టేబుల్ మీదకి అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. మంచి డైనింగ్ టేబుల్ ఉందనుకోండి దాని మీకు సూపర్గా సెట్ అవుతుంది కదా. కాకపోతే నాకు డైనింగ్ టేబుల్ ఏమీ లేదు, నేను కిచెన్లోకి తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకు మసాలాలు వేసుకునే డబ్బా అండి, చిన్న చిన్న డబ్బాలు. మసాలాలు స్టోర్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి ఇలాంటి మనకు చిన్న చిన్న డబ్బాలు అయితే. చూసారా చాలా బాగుంది కదా. అలాగే మనకు ఇవన్నీ కూడా మసాలాలు వేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి కదా. మన దగ్గర వచ్చేసి కిచెన్లో చాలా రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ మసాలాలు ఉంటాయి కదా, నా దగ్గర వచ్చేసి చాలా ఉంటాయి. నేను ఇవన్నీ స్టోర్ చేసుకోవడానికి ఇలాంటి ఒక చిన్న డబ్బా తీసుకున్నానండి, చాలా ఉన్నాయి. ఇందులో వచ్చేసి దాదాపు ఎన్ని ఉన్నాయంటే ఒక్కొక్క దాంట్లో వచ్చేసి 1, 2, 3, 4, 5, 6, 7, 8 తీసుకున్నాను. పైన మనకు 8 వచ్చాయి, అలాగే కింద కూడా సేమ్ 8 వచ్చాయండి. చూసారా పైన ర్యాక్లో 8, మన కింద ర్యాక్లో 8 ఇచ్చారు ఇలాగా.
ఇవి మసాలాలు వేసుకోవడానికి చాలా బాగుంటాయి అక్క. ఇన్ని రకాల మసాలాలు ఏం వేస్తారు ఇందులో అని అనుకోవచ్చు చాలా మంది. మనం కింద వచ్చేసి గరం మసాలాకు సంబంధించిన సామాన్లన్నీ వేసుకోవచ్చు. గరం మసాలా, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, అలాగే ఇంకా సాంబార్ మసాలా ఇవన్నీ వేసుకోవచ్చు కింద ర్యాక్లో ఈ 8 డబ్బాలలో. మనం పైన వచ్చేసి పల్లీల పొడి, అలాగే నువ్వుల పొడి, ధనియాల పొడి, ఇంకా జీలకర్ర పొడి, జీలకర్ర మెంతి పొడి ఇవన్నీ కూడా చేస్తానండి. ఇవన్నీ కూడా నేను ఇందులో ఎలా స్టోర్ చేసుకుంటాను కూడా మీతో షేర్ చేస్తాను త్వరలోనే. నేను దాదాపు చాలా రకాల మసాలాలన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను ఎప్పుడు కూడా. అవన్నీ నేను ఇదివరకు ఎప్పుడు చూపించలేదు కదా ఎవరికి కూడా, అందుకే నేను ఇందులో స్టోర్ చేసుకునేటప్పుడు మీతో షేర్ చేస్తాను. కంపల్సరీ షోర్గా షేర్ చేస్తానండి, ఏమి అనుకోవద్దు. ఇది వచ్చేసి నా మసాలాలు వేసుకునే డబ్బా, చూసారా చాలా బాగుంది కదా బోనం ఎత్తుకున్నట్టు. మనకు ఇలా ఫుల్ కవర్ ప్యాకేజ్ అనేది ఇచ్చారు, వేస్ట్ అనేది ఏమి కాకుండా, డ్యామేజ్ కాకుండా. ఇంకా ఒకటి ప్లస్ పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు ఇది ఎలా ఉందో చూపిస్తాను. ఇది చిన్న డబ్బా వచ్చేసి, మనకు డబ్బా వచ్చేసి ఇలా వచ్చింది కదా, దీనిపైన వచ్చేసి ఇలా హోల్ వచ్చింది చూడండి. మసాలా వేసుకోవడానికి మనకు చాలా ఈజీగా ఉంటుంది. మనం ఎక్కువ మసాలా అయితే ఇలా పెద్ద హోల్ ఉన్నది యూజ్ చేయాలి. మనం తక్కువగా వేసుకోవాలనుకోండి మసాలా ఇలా తిప్పుకొని, మనం చిన్నగా 3 హోల్స్ ఉంటాయి కదా చూడండి, ఇలా 3 హోల్స్ కనిపిస్తున్నాయి మీకు. ఈ 3 హోల్స్ ఉన్న దాంతో వేసుకోవాలి, అప్పుడు కొద్దిగా పడుతుంది. మీరు మసాలా వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా క్లోజ్ చేస్తే సరిపోతుంది చూడండి మనకు. అప్పుడు మసాలా అనేది బయటికి రాదు, వేస్ట్ కాకుండా ఉంటుంది. మనం ఇదంతా ఇప్పనవసరం లేదు, అలాగే స్పూన్ కూడా వాడనవసరం లేదు. మనం డైరెక్ట్గా ఇలా కర్రీలలో వేసుకోవచ్చు. నాకు బాగా నచ్చింది ఈ ప్రోడక్ట్, అందుకే తీసుకున్నానండి. ఇది వచ్చేసి మనం దీన్ని వచ్చేసి ఇలా ఫస్ట్ తీసుకోవచ్చు దీన్ని, అలాగే చూడండి మనకు తీసేసిన తర్వాత ఇలా చిన్న డబ్బా ఉంది చూడండి. మసాలాకైతే ఇంత డబ్బా సరిపోతుంది, ఎందుకంటే మనం మసాలాలు అనేవి దాదాపు 3 మంత్స్ కంటే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకున్నామనుకోండి ఖరాబ్ అవుతాయి. చాలామంది 6 మంత్స్ దాకా యూజ్ చేస్తారు, నేను కూడా అప్పుడప్పుడు యూజ్ చేస్తాను. కాకపోతే నాకు ఎక్కువగా టేస్ట్ అనేది అనిపించదు అలా యూజ్ చేస్తే, అందుకే నేను దాదాపు ఏ ప్రోడక్ట్స్ అయినా ఎక్కువ శాతం అయితే 3 మంత్స్ దాకా యూజ్ చేస్తాను మసాలా ప్రోడక్ట్స్ అన్నీ కూడా. ఇందులో నేను ఒక్కొక్కటి వేసుకొని చూపిస్తానండి ఈ చిన్న చిన్న డబ్బాలలో. మనకు ఇంత అయితే సరిపోతుంది, ఫుల్ అవుతుంది దాదాపు మసాలా. వీటిని మనం క్లీన్ చేసుకొని వాడుకోవాలి. నేను వీటన్నిటిని క్లీన్ చేసి మరియు క్లాత్తోని తుడిచి ఇందులో మసాలాలు అనేవి వేసుకొని చూపిస్తానండి మీకు త్వరలోనే. అలాగే ఇది వచ్చేసి దీన్ని ఏమంటారంటే స్పైస్ ర్యాక్ అంటారు, అంటే అన్ని మసాలాలు వేసుకునేది అని అర్థం కావచ్చు నాకు తెలిసింది అనుకుంటా, నేను అదే చెప్పాను. దీని కాస్ట్ చెప్పలేదు కదా, దీని కాస్ట్ వచ్చేసి 620 రూపీస్ అండి, 620 రూపాయలు. చాలా బాగుంది కదా, నాకైతే డైనింగ్ టేబుల్ మీదకి చాలా బాగుంటుందని అనిపిస్తుంది మనం కిచెన్లో పెట్టుకునే దానికంటే. చూడండి బోనంలాగా ఉంది కదా, బాగుంది ఈ ప్రోడక్ట్. ఇవన్నీ కూడా మనకు మసాలాలు వేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయండి. ఇది వచ్చేసి నా ప్రోడక్ట్, 3rd ప్రోడక్ట్. మీకు ఇందులో ఏ ప్రోడక్ట్ అనేది బాగా నచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి, కిచెన్ ప్రోడక్ట్ అనేది. అలాగే మీకు ఈ ప్రోడక్ట్ కనుక బాగా నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్. అలాగే నేను మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి గోంగూర పచ్చడి ప్రిపేర్ చేశానండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను రోట్లో వేసి ప్రిపేర్ చేసుకుంటాను ఎప్పుడు కూడా. దానికోసం ముందుగా నేను గోంగూరనంతా కూడా ఆకులన్నీ తీసి ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇవి వేర్లు ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి నేను మొక్కలు నాటడానికి పక్కకు పెట్టానండి. చూసారా గోంగూరను వచ్చేసి మొత్తం ఇలా ఫ్రెష్గా ఒకసారి కడిగి పెట్టాను. తర్వాత నేను ఇందులో వేయడానికి కొద్దిగా చింతపండు కూడా తీసుకున్నానండి. మనం గోంగూర పచ్చడిలో కొంచెం చింతపండు వేసామనుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులో కొద్దిగా వాటర్ అనేవి వేసి నేను నానబెట్టాను. తర్వాత నేను ఒక ప్యాన్లో వచ్చేసి కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఈ గోంగూర పచ్చళ్ళలోకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఫ్రై చేసుకోవడానికి ముందుగా వచ్చేసి నేను పచ్చిమిరపకాయలు వేసానండి. మనం పచ్చిమిరపకాయలు వచ్చేసి ఇలా మధ్యలోకి కట్ చేసి వేసుకోవాలి, అప్పుడే పేలకుండా ఉంటాయి. ఇలా పచ్చిమిరపకాయలు వేసి మనం కొద్దిసేపు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా పచ్చిమిరపకాయలను వచ్చేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని వచ్చేసి నేను ఇప్పుడు రోట్లోకి తీసుకున్నాను.
ఈరోజు నేను గోంగూర పచ్చడిని వచ్చేసి రోట్లో వేసి చూపిస్తాను, అంటే రోట్లో దంచుకొని చూపిస్తాను, చాలా బాగుంటుంది. తర్వాత మళ్ళీ ఇదే ప్యాన్లో వచ్చేసి కొద్దిగా ఆయిల్ వేసి ఇందులో ఇప్పుడు నేను రెడీ చేసి పెట్టుకున్న గోంగూరను అంతా వేస్తున్నానండి. గోంగూర ఆకును, మనకు గోంగూర అనేది చాలా తొందరగా ఫ్రై అవుతుంది. ఈ ఆకు అనేది చూసారా, మనం వేసి వేయగానే ఇలా ఫ్రై అవుతుంది. కొద్దిసేపు మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకోవాలి గోంగూర మొత్తాన్ని కూడా. దీన్ని వచ్చేసి మా ఊరి సైడు కుంటి కూర అంటారండి, చాలా బాగుంటుంది. ఊర్లలో మాకు చేన్లో దొరుకుతుంది, ఇంకా బాగుంటుంది అక్కడ. ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని వచ్చేసి నేను ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. చూసారా, ఇది కొంచెం చల్లారాలి మనకు పచ్చడిలో నూరుకోవడానికి. ఫస్ట్ వచ్చేసి నేను రోట్లో పచ్చిమిరపకాయలు అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేశానండి. ఇలా వేసి మొత్తం పేస్ట్ లాగా అయ్యేలాగా దంచుకోవాలి, అంటే మెత్తగా అవ్వాలి. మరీ మెత్తగా అవసరం లేదు, కొద్దిగా మనం ఈ పచ్చడిని కచ్చా పచ్చగా దంచుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారా, పచ్చిమిరపకాయలు మొత్తం ఇలా దంచుకున్నాను. అలాగే ఇందులో ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేస్తున్నాను, ఎందుకంటే మనకు సాల్ట్ వేయలేదు అనుకోండి చేదెక్కుతాయి, అందుగురించి కొద్దిగా సాల్ట్. అలాగే ఒక వెల్లుల్లి మొత్తం పొట్టు తీసి ఇలా రెడీ చేసి పెట్టాను, దీన్ని కూడా ఇందులో వేసి ఇలా దంచుకున్నాను మొత్తాన్ని. పచ్చిమిరపకాయలు అలాగే వెల్లుల్లి ఇవన్నీ ఫస్ట్ మనం పేస్ట్ లాగా దంచుకోవాలి. తర్వాత ఇందులో వచ్చేసి గోంగూరను యాడ్ చేసుకోవాలండి. అలాగే అమ్మ వచ్చేసి దంచుతూ ఉంది గోంగూర పచ్చడి, అందుకే నేను పక్క నుండి ఇలా అంటా ఉన్నాను బయటికి పోకుండా ఉండడానికి. ఇందులో వచ్చేసి నేను కొద్దిగా నానబెట్టాను కదా చింతపండు, అది కూడా వేశాను. జస్ట్ ఆ క్లిప్ అనేది మిస్ అయిందండి, ప్లీజ్ సారీ అండి. చూసారా, చింతపండు ఫస్ట్ ఇలా వేశాను నేను. మనం చింతపండు వేస్తే ఇంకా కొద్దిగా పులుపు యాడ్ అయ్యి టేస్ట్ అనేది డిఫరెంట్గా వస్తుందండి. మీకు చింతపండు అనేది నచ్చితే వేసుకోండి, ఆప్షనల్ అండి, నచ్చకుంటే మాత్రం వేసుకోకండి. ఇలా అంతా నేను దంచుకున్న తర్వాత పచ్చిమిర్చి వెల్లుల్లి, ఇప్పుడు ఇందులో నేను గోంగూర కూడా యాడ్ చేశాను. మనం ఫ్రై చేసుకున్న గోంగూర అనేది ఇందులో యాడ్ చేసుకొని మెత్తగా దంచుకోవాలి. మనం గోంగూర వేసిన తర్వాత ఈ గోంగూర అనేది రోటికి అంటుతూ ఉంటుంది, మనం రోకలికి దంచే రోకలికి మెత్తగా ఉంటుంది కదా, అందుగురించి. ఇలా దంచిన తర్వాత ఒకసారి మళ్ళీ మొత్తాన్ని కలిపాను, పచ్చిమిర్చి పేస్ట్ అలాగే మనం వేసుకున్న గోంగూరను కూడా. గోంగూర అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది పచ్చడి, నాకు కూడా చాలా ఇష్టం. నేను ఎప్పుడూ ఎక్కువ శాతం అయితే రోట్లోనే ప్రిపేర్ చేస్తాను, చాలా బాగుంటుంది. మరియు మనకు రోట్లో ప్రిపేర్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేదే వేరండి. కొద్దిగా ఉప్పు తక్కువైనట్టు అనిపించింది, అందుకే ఇంకా కొద్దిగా వేసాము. ఇది మనకు పులుపు కదా, అందుకే కొంచెం ఉప్పు అనేది ఎక్కువగా పడుతుందండి. ఇలా ఉప్పు వేసి మనం మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యేలాగా దంచుకోవాలి. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు గోంగూర పచ్చడి, కుంటి కూర పచ్చడి అంటాం మేము. మనం నానబెట్టిన చింతపండు వాటర్ ఉంటుంది కదా, అవి కూడా కొద్దిగా వేసాను లూజ్గా అవ్వడానికి ఈ గోంగూర పచ్చడి అనేది. చూసారా, ఇలా వేసి మనం మొత్తం ఒకసారి దంచుకున్న తర్వాత దీనంతా కూడా నేను ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి పోప్ చేసుకోవడానికి. మనం డైరెక్ట్గా కూడా తినేయచ్చు, కాకపోతే పోప్ చేసుకున్నామనుకోండి ఆ టేస్ట్ అనేది నాకు బాగా నచ్చుతుంది. నేను పచ్చళ్ళు ఏవైనా దంచినాక పోప్ చేస్తాను, కొందరు మాత్రం ఇలాగే డైరెక్ట్గా తింటారు. అమ్మకు వచ్చేసి ఇలా డైరెక్ట్గా తినడం ఇష్టం, డైరెక్ట్గా తినేస్తుంది. దీన్ని పోప్ చేయడానికి నేను స్టవ్ మీద మళ్ళీ అదే ముకుడు పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ కూడా వేశాను. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో వచ్చేసి నేను ఫస్ట్ జీలకర్ర వేశాను. ఇలా జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఆవాలు కూడా కొద్దిగా వేశానండి. ఇవి రెండు మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో పొట్టు తీయని వెల్లుల్లి 4 డైరెక్ట్ వేశాను, అలాగే కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేశాను. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో వచ్చేసి గోంగూరను వేసి ఫ్రై చేశాను, కొద్దిగా పసుపు కూడా యాడ్ చేశాను. ఇలా పసుపు వేసి తర్వాత నేను ప్లేట్లోకి తీసుకున్నాను, మళ్ళీ స్టవ్ మీద పెట్టాను. ఎందు గురించి అంటే ఇందులో ఎండుమిరపకాయలు వేయడం మర్చిపోయాను, అందుకే కొద్దిగా ఆయిల్ వేసి ఇందులో ఎండుమిరపకాయలు వేశానండి. ఎండుమిరపకాయలు వేస్తే మనకు కొంచెం స్పైసీగా అనిపిస్తుంది, తినేటప్పుడు మాకు తగులుతూ ఉంటే బాగా అనిపిస్తుంది. మేము ఎండుమిరపకాయలు కూడా తింటాము,
ఈ గోంగూర పచ్చళ్ళు చాలా బాగుంటాయి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ గోంగూరను వచ్చేసి ఇందులో ఫ్రై చేస్తున్నాను. నేను ఎండుమిరపకాయలు మర్చిపోయాను, అందుగురించి మళ్ళీ ఫ్రై చేశానండి గోంగూరను. మాకు స్పైసీగా తినడం చాలా ఇష్టం, పచ్చిమిరపకాయల స్పైసీనెస్ సరిపోతుంది. కాకపోతే ఎండుమిరపకాయలు మేము అంచుకు తింటాము, అందుకే వేసానండి. దీన్ని వచ్చేసి నేను ఇప్పుడు రైస్లోకి సర్వ్ చేశాను. మనకు పప్పు చారు ఉన్నప్పుడు ఇలా పక్కకు గోంగూర పచ్చడి ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయండి నా రెసిపీకి. అలాగే మీరు కూడా ఇలానే చేస్తే నాకు కామెంట్స్లో చెప్పండి. తర్వాత నేను వచ్చేసి మాకు ఇంటి వెనకాల బకెట్లు పెట్టాను, ఇందులో వచ్చేసి ఫస్ట్ నేను వాటర్ అనేవి వేసాను, ఎందుకంటే గట్టిగా అయిపోయింది. అందుగురించి ఫస్ట్ ఈ బకెట్లలో వచ్చేసి మట్టి ఉందండి, చాలా రోజులు అవుతుంది గట్టిగా ఉంది అనేసి నేను నిండుగా వాటర్ పోసాను. ఈ వాటర్ అనేవి ఈ మట్టికి మొత్తం బాగా ఇగ్గి మెత్తగా అవ్వడానికి. సరే, ఇలా కలిపితే వాటర్ అనేవి తొందరగా ఎగ్గుతాయి. గోంగూర నేను ఆకులు చుంచి పెట్టాను కదా, దానికి వేర్లు ఉన్నాయి అనేసి నేను ఇందులో పెడదాం అనుకుంటున్నాను. ఇప్పుడు నేను గోంగూర చుంచి పెట్టినా కూడా ఇలా చేస్తాను. తర్వాత వాటర్ మొత్తం ఇగ్గిన తర్వాత ఇప్పుడు హోల్స్ చేస్తున్నానండి, చిన్న చిన్న రంధ్రాలు చేస్తున్నాను పెద్దగా. మనం ఈ గోంగూర చెట్లు పెట్టుకోవడానికి మనం గోంగూర ఆకులు చుంచుకున్న తర్వాత వాటిని బయట పడేయన అవసరం లేదు. చిన్న కుండీ ఉంది అనుకోండి మీకు ఇంట్లో, ఆ కుండీలో ఈ మొక్కలు పెట్టుకుంటే మనకు 2-3 డేస్ తర్వాత మనకు గోంగూర అనేది రావడం స్టార్ట్ అవుతుంది. అందుకే నేను ఈ గోంగూర చుంచిన మొత్తం చెట్లు అన్నీ ఇలా పెట్టాను చూడండి. ఇలా హోల్స్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్. ఈ వేర్లు అనేవి మనకు లోపలికి మునిగేలాగా మట్టిలో పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం గట్టిగా ప్రెస్ చేసుకోవాలి వీటి మొదల దగ్గర, మనకు చెట్లు అనేవి ఊడిపోకుండా ఉండడానికి, గాడుపు వచ్చినప్పుడు మనకు బయటికి రాకుండా ఉండడానికి ఫస్ట్ ఇలా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. చూసారా, ఇలా గట్టిగా ప్రెస్ చేస్తున్నాను నేను చేతులతోని మట్టినంతా కూడా. ఇలా బకెట్లలో పెడతాను, నాకు చాలా ఇష్టం ఆకుకూరల చెట్లు, కూరగాయల చెట్లు, అలాగే పూల చెట్లు పెట్టడం అంటే చాలా ఇష్టం అండి. నాకు గార్డెన్ అంటే చాలా ఇష్టం, అందుకే నేను ఎప్పుడూ ఇలా పెడతాను. తర్వాత వచ్చేసి మనం ఇలా చెట్లన్నీ పెట్టుకున్న తర్వాత ఈ చెట్లపైన మనం వాటర్తోని స్ప్రెడ్ చేసుకోవాలి. మనకు ఆకులు అనేవి ఎండిపోకుండా ఉంటాయి వీటి కాడలు అనేవి, అప్పుడు తొందరగా ఎగురు వస్తాయి. ఇలా ప్రెస్ చేస్తే మనం వాటర్ని స్ప్రే చేస్తే వీటిపైన, ఇలా స్ప్రే చేసిన తర్వాత ఇందులో కొన్ని వాటర్ పోసాను ఈ వేర్లు అనేవి తడవడానికి. ఇలా పోసి 1-2 డేస్ ఉంచానండి. ఇప్పుడు ఇందులో మీకు వైట్గా కొన్ని వాటర్ కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి గంజి నీళ్లు మరియు పసిగడుగు నీళ్లు అంటారు కదా, అవి వేశాను. 2 డేస్లలో నాకు గోంగూర చెట్టు ఎగురు రావడం స్టార్ట్ అయింది చూడండి, చాలా బాగా ఎగురు వస్తుంది కదా. మళ్ళీ ఇది వచ్చేసి 4th డే రోజు అండి, బియ్యం కడిగిన నీళ్లు పోస్తున్నాను నేను, పసిగడుగులు అంటారు కదా అవి పోస్తున్నాను. ఇలా మనం వేసామనుకోండి చాలా తొందరగా ఎగురు వస్తాయి చెట్లు, చాలా ఫాస్ట్గా మనకు పెరుగుతాయండి చెట్లు అనేవి, ఏ చెట్లయినా సరే. నేను కూరగాయల చెట్లకు అలాగే బయట పూల చెట్లకు ఎప్పుడు కంపల్సరీ ఈ వాటర్ అనేవి పోస్తాను. 10 డేస్లలో నాకు గోంగూర అనేది ఇలా ఎదిగింది చూసారా, గోంగూర చెట్లు. ఇందులో మనకు ఉల్లిపాయ పొట్టు ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. గోంగూర చెట్లు ఇలా ఉన్నాయి చూడండి నావి. అలాగే నాకు ఇన్స్టా కూడా ఉంది అండి, నేను దాదాపు ఇన్స్టాలో అందరినీ ఫాలో కాలేకపోతున్నాను, ఎందుకంటే చాలామంది మెసేజ్ చేస్తున్నారు, నాకు రిప్లై ఇవ్వడానికి అస్సలు తీరిక ఉండట్లేదండి. ప్లీజ్ అందరు ఏమనుకోకండి, చాలామంది అక్క ఇన్స్టాలో మెసేజ్ చేయండి మరియు మెసేజ్ చేస్తే ఏంటి అక్క రిప్లై ఇవ్వట్లేదు అని అడుగుతున్నారు. ప్లీజ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రమే నాకు మెసేజ్ చేయండి, జస్ట్ హాయ్ చెప్పడానికి మాత్రం మెసేజ్ చేయకండి, ఎందుకంటే చాలామంది చెప్తారు కదా నాకు టైం ఉండట్లేదు. మెయిన్ రీజన్ అయితే టైం ఉండట్లేదండి. మీరు నాకు హాయ్ చెప్పాలనుకున్నా, ఇంకా ఏమైనా అడగాలనుకున్నా మాత్రం ఇంకా మీకు నేను ఇన్స్టాలో మెసేజ్ పెట్టకుంటే రిప్లై అనేది నాకు కామెంట్స్లో పెట్టండి, నేను కామెంట్స్లో మీ డౌట్ అనేది కంపల్సరీగా తీరుస్తాను. మరియు ఇంకా నాకు హాయ్ చెప్పాలనుకుంటే మాత్రం కామెంట్స్లో చెప్పండి. నేను ఎప్పుడు దాదాపు ఇన్స్టాలో చూస్తూ ఉన్నాను, చాలామంది రిప్లై ఇవ్వట్లేదు ఏంటి అక్క అని అడుగుతున్నారు. పిల్లలు ఉన్నారు కదా, నాకు చాలా బిజీగా ఉంటానండి, వాళ్ళకు దాదాపు వండడం తినబెట్టడం
హోంవర్క్ చేయించడం నాకు ఈ పనితోనే సరిపోతుందండి. అందుకే నేను ఇన్స్టాలో చాలామందిని ఫాలో అవ్వలేకపోతున్నాను. అందరికీ కూడా సారీ అండి. ఇంకా మీరు నాతో కొలబరేట్ కావాలనుకుంటే మాత్రం నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి. మీకు ఇన్స్టా కనుక లేదు అనుకోండి, మీరు కామెంట్స్ పెడతారు కదా నాకు కింద, ఆ కామెంట్స్లో మీ వాట్సాప్ నెంబర్ అనేది యాడ్ చేయండి. నేను మీకు స్వయంగా మెసేజ్ చేస్తానండి, ఏమి అనుకోదు ఎవరు కూడా. అలాగే మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి నా ఛానల్. ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. మరియు ఈరోజు వీడియో చూసారు కదా, నేను ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.